వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. కళ్ళ ముందు కార్పొరేషన్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం గ్రేటర్కు అడుగు దూరంలోనే ఆగిపోయింది. కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు సైతం రాకెట్ వేగంతో అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంటే విజయవాడ మాత్రం తనను పట్టించుకునే నాదుడే లేక మున్సిపల్ కార్పొరేషన్ హోదాతోనే సరిపెట్టుకున్న పరిస్థితి. అసలు ఇంతకు బెజవాడకు గ్రేటర్ హోదా దక్కేనా? సమస్య ఎక్కడుంది? దీనిపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు స్పందన ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? తదితర విషయాలపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. విజయవాడకు ఇంతవరకు గ్రేటర్ హోదా రావటం లేదు. భౌతికంగా నగరం అన్ని వైపులా విస్తరించినా ఆ ప్రాంతాలేవి నగరపాలక సంస్థ పరిధిలో లేవు. శరవేగంగా నగరీకరణ చెంది అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఉన్నత విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఇలా సకల సౌకర్యాలు సమకూరిన అవన్నీ పంచాయతీలే. ఈ గ్రామాలను నగరంలో విలీనం చేయాలని 15 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనా ఇప్పటికీ అవి ఫలించలేదు. ఫలితంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే విజయవాడకు గ్రేటర్ హోదా అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వాస్తవానికి విజయవాడలో భాగంగా చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల్ని నగరపాలక సంస్థ పరిధిలోకి తేవాలని 2005లోనే తీర్మానించారు. తర్వాత ఆ సంఖ్య 51కి చేరింది. కానీ విలీనం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద నగరం విజయవాడ. లేదు 2005లోనే విశాఖకు గ్రేటర్ హోదా లభిస్తే 15 ఏళ్లు గడిచిన విజయవాడకు ఆ భాగ్యం దక్కలేదు. రామలింగేశ్వర నగర్, యనమల కుదురు పక్క పక్కనే ఉంటాయి. ఇటీవల కృష్ణానది వరదల్లో 2 చోట్ల కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బంది ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. రామలింగేశ్వర నగర్ విఎంసీలో ఉంటే యనమల కుదురు గ్రామ పంచాయతీ కావడమే అందుకు కారణం. కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు ఇవన్నీ విజయవాడలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. నగరం అటువైపే విస్తరిస్తోంది, కానీ అవన్నీ పంచాయతీలే. బందరు రోడ్డులో ఆటోనగర్ బస్టాండ్ వరకే విఎంసీ పరిధి ఉందంటే నమ్ముతారా? ఏలూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు విమానాశ్రయం నుంచే నగరం మొదలవుతుందని అనుకుంటారు, కానీ విఎంసీ పరిధి రామవరపాడు రింగు వరకే ఉంది. గన్నవరం నుంచి రామవరపాడు రింగు మధ్య 6 పంచాయతీలున్నాయి. హైదరాబాద్ వెళ్లే మార్గంలో గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గొల్లపూడి విజయవాడలో భాగమైనా అది కూడా పంచాయతీనే. విశాఖ, విజయవాడ నగరాలు ఒకేసారి JNNURM పథకాన్ని ఎంపికయ్యాయి. ఈ పథకానికి అర్హత సాధించేందుకు గాజువాక మున్సిపాలిటీని, 32 పంచాయతీల్ని విశాఖ నగరపాలక సంస్థ విలీనం చేసి గ్రేటర్ హోదా సాధించారు. ఆ గ్రామాలు విశాఖకు దూరంగా ఉన్నా కూడా విలీనం చేశారు. విజయవాడలో కొత్త ప్రాంతాల్ని విలీనం చేయకుండా పక్కనే ఉన్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల జనాభాను కలిపి చూపించి పథకానికి అర్హత సాధించారు. వాస్తవానికి విజయవాడ అటు ఏలూరు వరకు, ఇటు నూజివీడు వరకు, అటు గుంటూరు వరకు విస్తరించింది. అసలు సికింద్రాబాద్, హైదరాబాద్ మాదిరి గుంటూరు విజయవాడలను కలిపి మెట్రోపాలిటన్ సిటీగా చేయాలన్న ప్రతిపాదనలు కూడా గతంలో వచ్చాయి. సరే, అది వేరే విషయం అనుకోండి. రాష్ట్రంలో ఆ మధ్య విలీనం చేసిన పంచాయతీల్లో గ్రామాల్లో జనాభా కనిష్టంగా 5,000, గరిష్టంగా 25,000. విజయవాడ నగరంలో భాగంగా చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నా వాటిని విలీనం చేయలేదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన పంచాయతీల్లో 49,000తో కానూరు మొదట స్థానంలో ఉంది. యనమల కుదురు జనాభా 34,000కు పైనే. గొల్లపూడి, రామవరపాడు, పోరంకి సైతం ఇదే కోవకు చెందుతాయి. ఇక మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలు గుంటూరు జిల్లాలోని ప్రాంతాలైనా విజయవాడకే దగ్గర. తాడేపల్లి జనాభా 54,000, మంగళగిరి జనాభా 75,000. విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉన్న 51 పంచాయతీలు తాడేపల్లి, మంగళగిరులను విఎంసీ పరిధిలోకి తెస్తే జనాభా 20,00,000 దాటుతుంది. అది గ్రేటర్ హోదాతో మహానగరంగా అభివృద్ధి చెందుతుందంటూ పరిసర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం అభివృద్ధి కావాలా? రాష్ట్ర రాజధాని అమరావతి అయింది. అమరావతి గుండెకాయి విజయవాడ నగరం. కానీ పాలకులు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో సీతకన్ను వహిస్తున్నారు. గ్రేటర్ విజయవాడ కావాలని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లో రూరల్లో ఉన్నటువంటి గత పంచాయతీలో ఉన్నటువంటి వారు కూడా ఆశిస్తున్నారు. కానీ పాలకుల స్వలాభం కోసం సరైనటువంటి నిర్ణయాలు ప్రణాళికలు రూపొందించకపోవడంతో సక్రమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లా. దీనితో పాటు కొంతమంది స్వలాభం కలిగినటువంటి రాజకీయ నాయకులు పంచాయతీలు విలీనం అయితే వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి పోతుంది, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయం జాబీదారితనంతో విజయవాడ నగర పాలక సంస్థ లాంటి ప్రణాళికలు రూపొందిస్తే కమిషనర్ గారి ద్వారా కానీ కౌన్సిల్ ద్వారా కానీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలా. అదే పంచాయతీలు అనుకో అక్కడ వచ్చేటువంటి ఆదాయం వారికి ఎటు కావాలంటే అటు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, దానిలో అవినీతి జరగటానికి కూడా పాల్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనితో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా విజయవాడ గ్రేటర్లో చేరితే ఇక్కడి నుంచి దరిదాపుల గన్నవరం, విజయవాడ నుంచి ఇటు పక్కన ఇబ్రహీంపట్నం, ఇటు విజయవాడ నుంచి ఈడుపుగల్లు కంకిపాడు వరకు, ఇటు కృష్ణానది వరకు కూడా పరిసర బోర్డర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది హైదరాబాద్ కన్నా ధీటుగా విజయవాడ గ్రేటర్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి పాలకులు విజయవాడని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించిన ఆనాడు 140 పంచాయతీలు విలీనానికి సిద్ధపడితే దానిలో కేవలం 23 మాత్రమే అబ్జెక్షన్స్ పెట్టి నిలుపుదలు చేస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఆకాంక్షించాం విజయవాడ నగరం గ్రేటర్ చేస్తారు. గ్రేటర్ అవటం వల్ల భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆదాయం వచ్చింది, తగిన గుర్తింపు వచ్చింది. ప్రపంచ దేశాల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయితే అమరావతి గుండెకాయ విజయవాడ గ్రేటర్ అయితే మరింత ఈ ప్రాంతంలో ఐటీ రంగాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా యువతకి విద్యార్థులకి సరైనటువంటి గుర్తింపులు వచ్చి దేశ విదేశాలు ఇతర రాష్ట్రాలకి ఉద్యోగాలు పోకుండా సరిపోతాయి. దానితోపాటు ఎప్పుడు గ్రేటర్ అవుతో కార్మిక రంగం కూడా పెద్ద ఎత్తున పనులు ఉంటాయి. కాబట్టి అటు శ్రామిక రంగం ఇటు కార్మిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం కోకట విలతో అభివృద్ధికి కేంద్రం అవుద్ది, పెద్ద ఎత్తున రాష్ట్ర ఆదాయం విజయవాడ నుంచి వస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి హైదరాబాద్నే ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ చొరవ చూపవలసినటువంటి ప్రభుత్వ పాలకులు చొరవ చూపట్ల, చొరవ చూపవలసినటువంటి అధికారులు చొరవ చూపట్ల, ప్రతి ఒక్క అంశాన్ని విజయవాడ అభివృద్ధిని రాజకీయంతో ముడిపెట్టి సర్వనాశం చేస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగర ప్రజలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, బాధపడుతున్నాం. అయ్యా రాజకీయ నాయకులారా, విజయవాడని అభివృద్ధి చేయండి. మీకు ఓటు రాజకీయం ఉంటే ఎన్నికల సమయంలోనే దాని మీద దృష్టి పెట్టండి, తప్ప మిగతాది మీరు గతంలో హామీ ఇచ్చినటువంటి విధంగా గ్రేటర్ విజయవాడ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి 59 డివిజన్లు 64 డివిజన్లు భౌగోళిక పరిస్థితి ఇచ్చే చేసామన్నారు. అదే గనక పరిసర ప్రాంతాల్లో రూరల్ మండలాన్ని కూడా గ్రేటర్ విజయవాడలో కలిపితే 140 నుంచి 150 డివిజన్లు అవుతాయి. ఎప్పుడైతే ప్రజానీకం ద్వారా ఆదాయం తద్వారా మరింత అభివృద్ధి చెందుతుందో ఈ విజయవాడ నగరం విస్తరించి ప్రపంచ దేశంలో చిత్రపటంలో విజయవాడకు ఒక స్థానం ఉంటుంది. ఈ ప్రజలు అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కాబట్టి ఈ ప్రజలకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంది, పిల్లలకి భవిష్యత్తు ఉంది, రాబోయేటువంటి తరాలకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన చేసి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, విజయవాడని గ్రేటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తగిన గుర్తింపు, ప్రాంతానికి గుర్తింపు, ఈ రాష్ట్రానికి గుర్తింపు ఇచ్చేటువంటి ఆలోచన చేయాలని చెప్పి విజయవాడ నగర ప్రజలుగా మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు ఉన్న విఎంసీ స్వరూపం ఒకసారి చూస్తే 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి విజయవాడలో 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 10 లక్షల పైచులుకే. ప్రతిపాదిత గ్రామాలతో పాటు తాడేపల్లి, మంగళగిరిలను విలీనం చేస్తే 20.50 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అవతరిస్తుంది. విస్తీర్ణం 547.26 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఇక విలీనంతో చేకూరే ప్రయోజనాలను చూస్తే విలీన ప్రాంతాలు లో క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యపడుతుంది. జనాభా సంఖ్య, నగర విస్తీర్ణం ప్రాతిపాదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల్లో నిధులు మంజూరవుతాయి, అభివృద్ధిని విస్తరించుకోవచ్చు. కార్పొరేషన్ కి ఆర్థిక వనరులు బాగుంటాయి, కాబట్టి విలీన గ్రామాల్లోనూ వసతుల అభివృద్ధికి నిధుల కొరత సమస్య ఉండదు. విలీనం జరగకపోతే వాటి వల్లే నష్టాలను ఓసారి చూస్తే
విజయవాడ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు పంచాయతీలు కావడంతో నగరీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన సాధ్యం కావట్లేదు. పంచాయతీ సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరించడంతో అక్రమ నిర్మాణాలు పెరిగాయి. ఆరాకోరా సిబ్బందితో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది. దోమల మూతతో డెంగీ జ్వరాలు వస్తున్నాయి. పన్నుల వసూళ్లకు సిబ్బంది కొరత అడ్డంగా ఉంటోంది. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై కనిపిస్తోంది. దీనిపై అధికారులు ఏమంటున్నారో ఇప్పుడోసారి చూద్దాం. రామారపాడు రింగు నుండి మొత్తం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉంది. పంచాయతీలో ఉంటే కొన్ని నష్టాలు ఉన్నాయి, కార్పొరేషన్లో కలిస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. పంచాయతీలో ఉండటం వల్ల సరిగ్గా మున్సిపల్ వాటర్ కానివ్వండి, పంచాయతీ వాటర్ కానివ్వండి సరైన సమయంలో అన్ని చోట్ల అందుబాటులో లేకుండా ఉంటాయి. కార్పొరేషన్లో కలిస్తే పారిశుద్ధం, నీళ్లు, దోమలు లేకుండా నివారణ అన్నీ బాగుంటాయి. పంచాయతీలో ఉంటే పారిశుద్ధం అనేది సరిగ్గా ఉండదు, పంచాయతీ సిబ్బంది సరిగ్గా పనిచేయరు, అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉంటాయి, ఇంటికి ఇంటికి ఖాళీ లేకుండా కట్టడం జరుగుతున్నది. అలానే కార్పొరేషన్లో ఉంటే కార్పొరేషన్ ప్లాన్ తీసుకుంటారు, కార్పొరేషన్ నిబంధనల ప్రకారం కార్పొరేషన్ దాన్ని బట్టి ప్రతిదీ కూడా కార్పొరేషన్ నిబంధనలను బట్టి జరుగుద్ది, అందరికీ బాగుంటుంది. ఇప్పుడున్న పంచాయతీల్లో రామారపాడు రింగు నుండి ప్రతి పంచాయతీలు కూడా ముఖ్యంగా ఉన్న సమస్య దోమలు, సరైన మున్సిపాలిటీ వాటర్ లేకపోవటం, అట్లానే పారిశుద్ధం, ఎక్కడ పడితే అక్కడ చెత్త, చాలా ఇబ్బందులు ఉన్నాయి. డ్రైన్ తీసేవాళ్ళు ఉండరు, అండర్ డ్రైన్ లేదు. కార్పొరేషన్ అంటూ జరిగితే ముఖ్యంగా దోమల నివారణ ఒకటి జరుగుద్ది. ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు వసతి ఉంటుంది, డ్రైన్ సిస్టమ్ బాగుంటుంది, అన్ని వసతులు ఉంటాయి. కట్టే అపార్ట్మెంట్లు కూడా ఒకదానికి ఒకదానికి నిబంధనలను బట్టి కడతా ఉంటారు. రేపు ఏమన్నా భవిష్యత్తులో ఫైర్ జరిగినా ఎవరికి ప్రాణ నష్టం లేకుండా ఫైర్ ఇంజిన్ వచ్చినా వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు ఉంటుంది. ఏదైనా పంచాయతీ వద్దు, కార్పొరేషన్ ముద్దు అనే భావంతో చెప్తున్నా నేను. పంచాయతీ నుండి కార్పొరేషన్లో వచ్చి విలీనం చేస్తే అన్నీ బాగుంటాయి. కానీ కొంతమందికి ఏంటంటే పంచాయతీలు ఉండటం వల్ల కొంతమంది నాయకులకి వాళ్ళకి బ్రహ్మాండమైన ఆదాయం, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలాగా ఉంటుంది. ఒక పంచాయతీ ప్లాన్ తీసుకుంటారు, G+2 కట్టాల్సింది G+4 కడతారు, కింద పార్కింగ్ ఉండదు, కారులు రోడ్డు మీద పెడతారు, దానికి వెళ్ళే డ్రైన్ ఉండదు, అన్నీ అవినీతి జరుగుతూ ఉంటుంది. కార్పొరేషన్లో కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని నిబంధనల ప్రకారం జరుగుతూ ఉంటాయి. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.